స్పందించేందుకు నీ రందిని నీ సోదను నీ వేదనను ప్రతి చోట వ్యక్తం చేసినావు. ఇప్పుడు కాస్త రిలీఫ్ అయినావా? రిలీఫ్ అయినటువంటి సంబరంలో సరంగ దర్యాను మళ్ళొకసారి దరివేయగలవా? ఎప్పటికీ దరివేయగలనన్నా. అది ప్రపంచాన్ని దరివేపించింది. అంటే అసలు దాంట్లో ఉన్న పవిత్రత అటువంటిది కాబట్టి ఎప్పుడైనా పాడతాను. నిన్నటి వరకు ఏడ్చుకుంటూ అసలు నా పాట ఎవరో గుంజుకుపోయిందని చెప్పినావు, కొంత రిలీఫ్ అయినా కదా. ఇప్పుడు ఆ పాటను ఒకసారి పాట చెప్పగలరా? ఓకే అన్న. దాని కుడి భుజం మీద కడువా, దాని కుత్త పురవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగ దరియా. దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంట్ రవికలు మెరియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగ దరియా. అంటే అది రమ్మంటే రాదు రసెలియా అన్న దాంట్లోనే ఉందన్న అర్థం. ఎవరు రారు రమ్మన్నప్పుడు? పవిత్రమైన ఆడపిల్ల మాత్రమే రాదు, అందమైన ఆడపిల్లను చాలా బాగున్నావు ట్రాంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ పాటలోనే ఆ క్రెడిట్ ఉంది, ఆ విలువ ఉంది. ఇంతటి ప్రజాలోకం, మీడియా మరియు ప్రతి ఒక్కరూ ఈ పాటను ఆడి పాడి ఎంజాయ్ చేస్తూ మళ్ళీ పాటలు